మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిజామాబాద్ అంటే కేవలం పసుపు మాత్రమే అందరికీ ఎరక, కానీ ఈ ఏడాది పసుపుతో పాటు ప్యాడీకి కూడా మస్తుగా డిమాండ్ పెరిగింది. నిజామాబాద్లో ఉండే ప్యాడీ కోసం పక్క జిల్లాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మిల్లర్లు వచ్చి ఇక్కడ కొనుగోలు సాగిస్తున్నారు. ఇంతకీ నిజామాబాద్ ప్యాడీ స్పెషల్ ఏంది, ఎందుకు ఇంత డిమాండ్ పెరిగింది, అండ్ రైతులు ఏమంటున్నారు, అండ్ ప్రత్యేకంగా సివిల్ సప్లై అధికారులు కొనుగోలు కేంద్రాల దగ్గర చేసిన ఏర్పాట్లు ఏంది, అండ్ ఎట్లా కొనుగోలు చేస్తారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనకి అంటే మన ఇంట్లో అందుబాటులో మన టేస్ట్ తగ్గట్టి ఎన్నో రకాల బియ్యం మనం కొనుగోలు చేస్తుంటాం. ఇక స్పెషల్ అకేషన్ అయితే బాస్మతి ఎక్కువ యూజ్ చేస్తుంటాం. ఇంతకీ బియ్యం కొనుగోలు అయితే మనకి ఎరకనే, కాకపోతే దాని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఎక్దమ్ మనం షాప్లకు వెళ్ళో, సూపర్ మార్కెట్లకు వెళ్ళో, లేదంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకోవడం మస్తు అలవాటు. కానీ రైతు ఎట్లా వండిస్తారో చాలామందికి ఎరకనే, కాకపోతే ఆ తర్వాత సివిల్ సప్లై డిపార్ట్మెంట్ దానిపైన పెట్టే ఎఫర్ట్ ఏంది, అసలు వాళ్ళకు ఉండే తిప్పలేంది, అసలు కంప్లీట్ ప్రొసీజర్ మిల్లర్ వరకు చేరే వరకు ఏం చేస్తుంటారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ నేను ఎక్కడైతే ఒడ్లు కొనుగోలు జరుగుతుంటాయో, అసలుకి ఆ ప్లేస్కి వచ్చిన అసలు ఒడ్లు మాయిశ్చర్ అందులో ఎంత ఉంది, ఎంత లేదు, ఎంత ఉంటే కొనుగోలు చేయాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా ఒకసారి అధికారులతో కూడా తెలుసుకుందాం మనం. ఇక ప్రజెంట్ నాతోటి సివిల్ సప్లై డిఎం ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో మాకైతే ఇప్పటివరకు ఒకటే ఎరక, షాప్కి పోయి బియ్యం కొనుక్కోవాలి, లేదంటే సూపర్ మార్కెట్కి పోయి తెచ్చుకోవాలి, లేదంటే ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకొని ఇంటికి వచ్చుకోవాలి. ఇవి మాత్రమే మాకు తెలుసు. కాకపోతే ఇక్కడ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఒడ్లు కొనుగోలు ఎట్లా చేస్తుంది, అసలు దాన్ని బియ్యం వరకు మార్చడానికి ఏమేమి తిప్పలు పడతారు? బిఫోర్ హార్వెస్ట్ కంటే ముందే మేము అన్ని రకాల వసతులు ఉండేటట్టు చూసుకుంటాం. వసతులు ఇన్ సెన్స్ వీటి కొనడానికి కావాల్సిన గన్ని కానీ, వీటికి ట్రాన్స్పోర్ట్ అంటే మన పీపీసీ సెంటర్ల నుంచి, ప్యాడీ పర్చేస్ సెంటర్ల నుంచి మిల్లుకి తరలించడానికి కావాల్సిన రవాణా సౌకర్యాలు కానీ, ఎన్ని ఊళ్ళల్లో ప్యాడీ పర్చేస్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి, అవన్నింటినీ మేము ఒక నెల ముందలనే మేము ప్రిపేర్ అయి ఉంటాం. నెల ముందలనే ప్రిపరేషన్ చేసుకొని ఈ జిల్లాలో ఎంత ప్యాడీ వస్తుంది, దానికి తగ్గట్టుగా ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, దానికి ఎన్ని వెహికల్స్ ఉండాలి, ఎన్ని లారీస్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవసరం పడుతుంది, అవన్నీ ఉన్నాయా లేవా చూసుకుంటాం. అదేవిధంగా వీటిని పర్చేజ్ చేయడానికి గన్నీ బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకెంత కావాలి, అవన్నీ కూడా ముందే ప్లేస్మెంట్ చేసుకుంటాం. ప్లేస్మెంట్ చేసుకొని రైతులు హార్వెస్ట్ చేస్తారు. ఇంతకుముందు అంటే మాన్యువల్గా లేబర్ ద్వారా చేపించి ఎండబెట్టి తీసుకొచ్చి అమ్మేవాళ్ళు. ఇప్పుడేమో కూడా మీ దగ్గర ఉండే సెంటర్లో ఎక్కడికక్కడ కుప్పలు వేసి కానొస్తున్నాయి మాకు, దాంతోపాటు మాస్టర్ మిషన్ తోటి ఎంత ఉంది అనేది చెక్ చేస్తున్నారు. అసలు ఎంత ఉండాలి, రైతులు తీసుకొని వచ్చినప్పుడు కేంద్రానికి ఎంత ఉంటుంది? రైతులు హార్వెస్టర్ ద్వారా కట్ చేస్తారు కాబట్టి అది ఇమ్మీడియట్గా మన సెంటర్లోకి వచ్చేసరికి 27, 28, 29, 30 కూడా ఉంటుంది. సో దానికి మనకి ఎఫ్ఏక్యూ నామ్స్ అని ఉంటాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ప్యాడీ కొనాలంటే ఎంత మాయిశ్చర్ ఉండాలనేది ఉంటుంది. అది 17% ఉండాలి. 17% బిలో 17%, 17% కంటే ఎబో మనం ఒక గింజ కూడా మనం కొనడానికి అవకాశం లేదు. సో ఎప్పుడైతే రైతులు 27, 28, 30 వరకు మాయిశ్చర్ తీసుకొని వస్తారో వాళ్ళకి చెప్తాం, ఇవి ఎండబెట్టుకోండి, 17% వచ్చినాక మేము కొనుగోలు చేస్తామని చెప్తాం. ఆ 17% రాగానే దాంట్లో ఉన్న తాళ్ళు వీళ్ళు అవన్నీ ఏం లేకుండా చూసి ఇమ్మీడియట్గా మేము కొనుగోలు చేసి రైతుల నుంచి కొనుగోలు చేసి వాళ్ళకి ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇస్తాం, మీ కాడ నుంచి ఇంత కొన్నామని చెప్పి అక్నాలెడ్జ్మెంట్ ఇస్తాం. అదే కొనుగోలు చేసిన బస్తాలని రైస్ మిల్కి పంపిస్తాం. రైస్ మిల్కి పంపించగానే ఇక్కడ సెంటర్ వాళ్ళు ఏ రైతు నుంచి అయితే ఎన్ని బస్తాలు కొన్నారు, ఎంత క్వాంటిటీ కొన్నారు అనేది ఒక ఆన్లైన్ సిస్టమ్ ఉంటుంది, ఓపీఎంఎస్ సిస్టమ్. మొత్తం ఆన్లైన్లో నడుస్తాయి పేమెంట్స్ అన్నీ. ఆన్లైన్లో ఓపీఎంఎస్లో వీళ్ళు సెంటర్ వాళ్ళు ఎంటర్ చేస్తారు. ఈ సెంటర్ నుంచి వెహికల్ అక్కడికి వెళ్ళంగానే ఆ మిల్లర్స్ కూడా ఎంటర్ చేస్తారు. వీళ్ళు ఎంటర్ చేసిన క్వాంటిటీ, మిల్లర్ ఎంటర్ చేసిన క్వాంటిటీ ఒకటే అయితే అది నాకాడికి వస్తుంది, డిఎం సివిల్ సప్లైస్కి వస్తుంది. ఏది రైతుల కోసం పేమెంట్. రైతులకు ఇప్పుడు మద్దతు ధర ఎంఎస్పి అంట, మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇస్తున్నాం మనం గవర్నమెంట్ నుంచి. 2,203 రూపాయలు గ్రేడ్ ఏకి, 2,183 రూపాయలు కామన్కి మనం పేమెంట్ చేస్తున్నాం. ఎప్పుడైతే సెంటర్ వాళ్ళు మిల్లర్ వాళ్ళు ఎక్నాలెడ్జ్మెంట్ చేసినారో ఇమీడియట్గా డిఎం ఆఫీస్కి పేమెంట్ కోసం వస్తుంది. పేమెంట్ కోసం రాగానే ఇమీడియట్గా వితిన్ 24 అవర్స్లో పేమెంట్స్ రైతుల అకౌంట్లో పడేటట్టు చూస్తున్నాం. సో అధికారులు అయితే చెప్తున్నారు ఎట్లా కొనుగోలు చేస్తారు, రైస్ మిల్ వరకు తీసుకోవడానికి వాళ్ళ రోల్ ఏందనేది ఒక్కపారి రైతులతో కూడా మనం మాట్లాడదాం. మరి ఇక్కడ వాళ్ళకు పడే రేట్ ఎంత,
అండ్ ఎట్లా ఉంది కొనుగోలు కేంద్రం దగ్గర పరిస్థితి అండ్ వాళ్ళకు ఉండే సౌకర్యాలు ఏమేమి ఉన్నాయని వాళ్ళతో మాట్లాడదాం. సో ఇక ఈడ కొనుగోలు కేంద్రం దగ్గర ఉండి ఒక్కసారి మనం రైతులతో మాట్లాడదాం. సో మరి వేసిన ఒడ్ల రకాలు ఏంది, పోయిన ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొనుగోలు ఎట్లా అవుతున్నాయి? అయితే ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ప్యాడీ కల్టివేషన్ అనేది మస్తుగుంటుంది, అందుకనే అందినోళ్ళు అందినట్టు ప్యాడీ ఎక్కడ దొరికితే అక్కడ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి అండ్ దళారులు కూడా వచ్చి మరీ కొనుక్కోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే మిగతా జిల్లాలతో పోలిస్తే ఇక్కడ అక్కడ ప్యాడీ తక్కువ, ఇక్కడ ప్యాడీ కల్టివేషన్ అండ్ క్వాలిటీ ఆఫ్ ప్యాడీ మంచిగా ఉంటుంది అనమాట. సో ఒక్కసారి రైతులతో మాట్లాడదాం. నీ పేరు ఎంత? నా పేరు సునీత. సో ఈ ఏడాది ఏం రకం వేసిన? సన్నపల్లి. పోయిన ఏడాది దొడ్డేసినా. మరి సరే సన్న వేసినాం అంటున్నావు, ఎట్లుంది రేట్, ఎట్లా వలుకుతుంది? 2,203 రూపాయలు మేము అమ్ముతున్నాం. మాకు వేరే వాళ్ళకి అమ్మితే ఏం నమ్మకం ఏమి ఉంటలేదు. ఎనికైనా ముందైనా మా పైసలు మాకు రూపాయలు లేకుంటే కరెక్ట్ వస్తాయి ఆ నమ్మకం ఉంది. మాకు ఇక్కడ ప్లస్ ఉన్నది, ప్లస్ ఉన్నది కాబట్టి మాకు తాయి మంచిగా లేకున్నా కొంటుర్రు, మంచి ఉన్నా కొంటుండ్రు, మాకు ఏ ప్రాబ్లం లేదు. మాకు ఎంత బాధపడ్డా కానీ అచ్చటి పైసలు కరెక్ట్గా వస్తుంది. ఆ బాధకే మాకు మంచి అన్ని మంచిగా ఉన్నాయి. మాకు మీకు వచ్చినందుకు మీకు మధ్యలో మిల్లర్లు వచ్చి ఎక్కడ పొలాల దగ్గరనే అక్కడే కొనుక్కొని పోయేటోళ్ళు కూడా ఉన్నారు. పోయేటోళ్ళు వాళ్ళు సన్నపడ్లు అని ఇవి సన్న ఉంటాయి కదా బాగా సన్నపడ్లు అని కొనుక్కొని పోతుండ్రు. వాళ్ళు వెంటనే పైసలు ఇస్తుండ్రు. వాళ్ళు ఇస్తుండ్రు ఇస్తారో తెలియదు మాకు. మమ్మల్ని అడుగుతుండ్రు, పోయినసారి అడిగిండ్రు, మేము ఇయ్యమని చెప్పినాం. ఇక్కడనే ఇస్తున్నాం మేము, ఇక్కడనే ఎండ పెడతాం, ఇక్కడనే అమ్ముతాం. అయితే ఈ ఏడాది దాదాపు 2,000 పైగానే రేటు వలుకుతుంది. మళ్ళీ అట్లా మిల్లర్లు కావచ్చు, దళారులు ఎవరైనా వచ్చి మీ దగ్గర కొంటా అన్నప్పుడు వాళ్ళు ఇదే రేట్ ఇస్తున్నారు మీకు? తక్కువ రేట్ కడుగుతారు మేడం, తక్కువ రేట్ కడిగితే మేము ఇయ్యమని చెప్పినాం. ఎంత అడుగుతున్నారమ్మ వాళ్ళు? వాళ్ళు 2,000, 1,500, 1,800 అట్లా చెప్తున్నారు. 1,800 అట్లా చెప్తే మేము ఇయ్యాం, మాకు సాలరీ ఉన్నారు, మాకు పట్టాలు ఉన్నాయి, మేము ఆడ ఎండ పెట్టుకుని వెనుక ముందైనా అమ్ముకుంటాం అని చెప్పేసినాం. మేము కూడా అడిగినారు కూడా అమ్ముకునే వాళ్ళు, వాళ్ళు మోసపోయినరు, వాళ్ళని మేము చూసినాము. మేము చూసి కూడా మేము వెనుక ముందైనా నానిపోయినా తీసుకుంటుండ్రు, మమ్మల్ని ఎట్లయినా తీసుకుంటుండ్రు, మాకు డబ్బులు మా అకౌంట్లో పడగొడుతురు. మాకు అంతే సంతోషము మీరు వచ్చినందుకు. అయితే ఇప్పుడు ఎట్లయినా తీసుకుంటున్నారు అన్నారు కదా, మరి ఈసారి గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేటుకి మీరు పెట్టిన పెట్టుబడి వెళ్తుందా? వెళ్తుందమ్మా, వెళ్తుంది పెట్టుబడి, వెళ్తుంది. ఏమన్నా మాకు ఒక 10 సెన్సులు దాకా తినేందుకు 5-6 సెన్సులు ఉంచుకుంటాం, మేమునే ఉంచుకుంటాం, ఖర్చుకు వెళ్ళిపోతాయి. అట్లా మాకు ఏమి ఇబ్బంది లేదమ్మా. ఈసారి ఎన్ని ఎకరాలు పెట్టినారు? ఎకరం వేసినాం మేడం. ఎంత అయితే ఎకరం? ఇప్పుడు ఒడ్లు ఈడి వరకు వచ్చే వరకు ఎంత పడ్డది మీకు ఖర్చులు అంటే? ఇంకా కట్టలే మేడం పైసలు, కడితే 2,000, 3,000 పడతాయి. మరి ఇట్లాంటి కేంద్రాలు పెట్టిర్రు, ఈసారి తొందరగా అయిపోతుంది కొనుగోలు? తొందరగా అయిపోతుందని మాకు ఇట్లా అడ్లే ఉంటుండే, ఇవన్నీ అడ్లే ఉంటుండే. అసలు కాలు పెట్టి కూడా సందలేకపోతున్నాడు. సరే ఎండ ఎంబట అయిపోతున్నాయి. ఇడేషన్ రోజులు ఏంది? ఇప్పుడు నేను సాగు పోయింటి, అందుకోసమే కుప్ప వాళ్ళకు కొట్టలేను, అందుకోసమే కొంచెం ఒక రోజు లేట్ అయింది. అయినా మా సాలు కొంటారని మా నమ్మకం, మాకు ఇప్పుడే కాదు, ఈ గతం వచ్చినప్పటి నుంచి మాకు నమ్మకం. మాకు పైసలు వస్తాయన్న నమ్మకము, కొంటారన్న నమ్మకము తోటి కూడా ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా మా సాలు చూసుకుంటారన్న నమ్మకంతో ఇన్నే తెచ్చి ఎండ పెడతాము, జోకిస్తాము, మా అకౌంట్ ఇస్తాము, మా ఖాతా ఇస్తాము, మా అకౌంట్లో పడతాయి. 15 రోజులు పట్టచ్చు అమ్మ, 1 వారం రోజులు పట్టచ్చు. ఒకవేళ లేట్ అయితే కూడా మా సాలు 3-4 రోజులల్లో పడతాయమ్మని చెప్తారు. 3 రోజులకు పడతాయి, పడినంటే తొందరగానే పడతాయి. సో ఇది కొనుగోళ్ళు కేంద్రం దగ్గర దళారుల చేత కొంతమంది మోసపోయి ఇప్పటికే లబ్బోదిబ్బమంటారు కొంతమంది రైతులు. కష్టపడి రెక్కల కష్టం చేసిన ఒడ్లు చేతికి వచ్చిన తర్వాత, కొనుగోళ్ళు అయిన తర్వాత అప్పులు తీర్చుకుంటాం సంతోషంగా ఉంటారనే రైతులని ఎక్కడి నుంచి వస్తారో గద్దల్లాగా తనుకొని వచ్చి పొలం దగ్గరనే కొంటామని చెప్పి, మాయిశ్చర్ ఎంతున్నా సరే మేము తీసుకుంటామని చెప్పి నమ్మబలికి ఒడ్లు కొని పైసలు లే ఇవ్వకుండా సతాయించే వాళ్ళు కొందరైతే ఇట్లా డైరెక్ట్ కొనుగోలు కేంద్రాల దగ్గరనే ప్రభుత్వానికి అమ్మి వచ్చిన కాడికి సంతోషంగా ఉండే రైతులు ఇంకొంతమంది. ఇక చూసారు కదా, ప్రతి ఏడాది కూడా ఇట్లే వడ్ల కొనుగోలు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి అవుతుంది అనమాట. సో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి
కొన్ని వందల మంది ఎంప్లాయీస్ కేవలం ఇక ఓడ్లు కొనుగోళ్ళు అయ్యి రైతుల అకౌంట్లలో డబ్బులు పడే వరకు కూడా కష్టపడుతూనే ఉంటారు. సో ప్రతి ఏడాది జరిగే ప్రాసెస్ ఇది. సో ఇది ఓడ్ల కొనుగోళ్ళకు సంబంధించి అండ్ రైతుల సంతోషం ఈ ఏడాది ఎంఎస్పీ రేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. కెమెరా పర్సన్ శివతో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.